కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరిగేది అభివృద్ధి కాదని అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు చేస్తున్న భూ ఆక్రమణలేనని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఘాటుగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న భూ ఆక్రమణల వివరాలు మేము ఇస్తాం, వాటిని స్వాధీనం చేసుకునే ధైర్యం మీకుందా అంటూ అధికారులను ప్రశ్నించారు. బద్వేలు పట్టణంలో జరుగుతున్నది అభివృద్ధి కాదని అధికార పార్టీకి చెందిన నేతలు రెవెన్యూ అధికారులను లోబరుచుకుని భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అనంతరం బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీ నాయకులు వేస్తున్న భూ ఆక్రమ కట్టడాలను సిపిఐ నాయకులు పరిశీలించారు. అదేవిధంగా బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బద్వేలు ఏరియా పట్టణ కార్యదర్శులు జకరయ్య, చంద్రమోహన్ రాజు మరియు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గం, బద్వేలు పట్టణం అక్రమార్కులకు భూ కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పలు దఫాలుగా అనేక వివరాలతో కూడినటువంటి సర్వే నెంబర్లతో సహా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా తయారైపోయినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. బద్వేలుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామ పొలంలో ఉన్నటువంటి దాదాపు 13 ఎకరాలు 1567 1569 సర్వే నెంబర్లో ఎస్సీల భూమిని ఈరోజు రాత్రే కైంకర్యం చేసి వారికి 10 పరకో డబ్బులు ఇచ్చి వారి పేర్లతో ఈరోజు తర్జుమా చేసుకొని మొత్తం 1 కోట్ల రూపాయలకు వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 60 అడుగుల ఎడల్పునటువంటి రోడ్డును సైతం ఆక్రమించేసుకొని దాన్ని కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 108 లక్షల రూపాయలు అమ్ముతా ఉంది అంటే ఏ మేరకు భూ కబ్జాదారులు విజృంభించి పేద ప్రజల యొక్క ఆస్తులను ఆక్రమిస్తున్నారో అర్థమవుతా ఉంది. అయినా ఇక్కడ ఒక 10 మంది 15 మంది లారీలు పెట్టుకొని ఉన్నటువంటి అలాంటి వాళ్ళను మాత్రం రాత్రికి రాత్రే మీరు ఖాళీ చేసి మీ కడుపాత్రంతో ఎక్కడికన్నా పోవాలని చెప్తారు. కానీ ఇక్కడ 1 కోటి రూపాయలు అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని మాత్రం కాపాడడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం దీని వెనుక ప్రధానమైనటువంటి కారణం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క భూ కబ్జాల దాం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. జగనన్న కాలనీల పేరుతో అన్నగారు ఎక్కడో కొండలో ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూములను వాళ్ళ యొక్క అనుంగులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడే కాదు, గోపవరంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ వెంకటరమణారెడ్డి గారి యొక్క అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. దొంగ పట్టాలు, దొంగ పాస్బుక్లు, రాత్రి రాత్రికే రికార్డులు ఏమైనా చేస్తా ఉన్నానని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి చెప్పినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం ఇక్కడ కడప జిల్లాలో అక్రమార్కులకు నిలయం ఇక్కడ బద్వేలు నియోజకవర్గం అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీని వెనుక పక్క శ్మశానాలు ఆక్రమిస్తూ ఉన్నారు, కల్వర్ట్లు ఆక్రమిస్తున్నారు, రోడ్లు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి చెట్లు చేమలుండి వాతావరణం దెబ్బతినకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి వాటిని నేలచదరం చేసి మొత్తం ఆక్రమించుకునే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అక్కడికి పోతే షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా దాదాపు 5 ఎకరాలు ఆక్రమించుకొని ఏమైనా మాట్లాడితే